మధ్యలో కొంచెం ఫుటేజ్ మిస్ అయింది ఏంటి సార్? మార్నింగ్ ఒక ఇన్స్పెక్టర్ వచ్చారు సార్, ఏదో కాన్ఫిడెన్షియల్ అని ఆ ఫుటేజ్ డిలీట్ చేశారు సార్. ఇతనేనా చూడు? ఇతనే సార్. సంధ్య ప్రాణాలతో ఉండడానికి మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు సత్య. వెహికల్స్ని బ్యాకప్ తీయండి సత్య, 3 గంటల తర్వాత డిలీట్ చేసేస్తాం. హలో సత్య, ఇంట్లో చిన్న ప్రాబ్లం, కొంచెం నిషా ఆఫీస్ వరకు వస్తావా? ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదనుకుంటాను. బిక్కీయే తన ఫ్రెండ్తో చెప్పి తనకి ఫోన్ అరేంజ్ చేసుంటాడు, అది అన్వర్కి నచ్చలేదు. దాంతో ఒకరోజు అతను ఇంటికి వచ్చి బిక్కీని కొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. పొద్దున ఒకసారి ఫోన్ చేశాడు, అది అన్వర్ ఎక్కడ మా ఇద్దరిని విడగొడతాడో అని భయంతో పారిపోతున్నామని చెప్పాడు. మీ అన్న మన ఇద్దరిని కలవనివ్వడా యేష, నాతో వచ్చి ఈ విషయం నాకు ముందే చెప్పచ్చు కదా అంకుల్? విక్కీ గురించే కదా మీ ఇద్దరి మధ్య గొడవ. ఈ విషయం చెప్పి మీ మధ్య గొడవని పెంచకూడదని నేనే నిషాతో ఈ విషయం చెప్పొద్దని చెప్పాను. పొద్దున మీకు ఫోన్ వచ్చింది కదా, ఆ నెంబర్ ఇవ్వండి అంకుల్. 9444-00-265. ఎందుకు తొందరపడ్డావరా? నాకు వేరే దారి లేదు సత్య, అయేషా లేకుండా నేను బతకలేను. సరే నువ్వు బయలుదేర్రా, నేను చూసుకుంటా. అక్కడికి వస్తే అన్వర్ మమ్మల్ని చంపేస్తాడు, మేము రావు. ఆయేషా నీకు ఎంత ముఖ్యమో నువ్వు కూడా నాకు అంతే ముఖ్యం. మీరిద్దరు అక్కడ ఉండడం సేఫ్ కాదు, అన్వర్ ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. నెక్స్ట్ బస్ ఎప్పుడు? ఈరోజు రాత్రికి. బయలుదేరొచ్చే. నాకు భయంగా ఉంది సత్య. అంత ఈజీగా నేను వదిలిపెట్టను, అన్వర్ ఏం చేస్తాడో నేను చూస్తాను. మీరు బయలుదేరండి. సరే అయితే. అమ్మయ్యా, పిస్టల్ పని అయిపోయింది, ఇంకా నేనే ఇక్కడ బాస్. సార్, ఆ కేక్ నేనే తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్. 30 సంవత్సరాల క్రితం ఈ కాకి చొక్కా వేసుకున్నప్పుడు మనమేదో గొప్పగా సాధించబోతున్నాం, మెడల్ ఇస్తారు, డిపార్ట్మెంట్ మొత్తం పొగిడి సన్మానిస్తారని అనుకున్నా. ఏది జరగలేదు. చివరికి కాకి చొక్కా విప్పేసి వెళ్ళిపోతుంటే మీరందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇంకా 2 రోజులే ఈ పెరుమాళ్, సారీ, ఈ పిస్టల్ టార్చర్. ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను పిస్టల్ పిస్టల్ అని పిలుస్తారు. పిలుస్తున్న వాళ్ళకి పిస్టల్ అని ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. అట్లీస్ట్ రిటైర్ అయ్యే ముందు నాకెందుకు ఈ పేరు వచ్చిందో చెప్పి వెళ్తాను. 3 తరాలుగా మేము పోలీస్, కానీ మేమెవరూ పిస్టల్ ముట్టుకోలేదు. మా తాత మా నాన్నతో నా వల్ల కాలేదురా, కనీసం నువ్వన్నా సర్వీస్ అయ్యేలోపు ఒక్క నేరస్తున్నా కాల్చి చంపు అని అన్నాడు. అది మా నాన్న వల్ల కాలేదు. ఆ విషయమే మా నాన్న నాతో చెప్పారు. నేను ఎంతో ప్రయత్నించాను, కానీ ఇన్స్పెక్టర్ ఇంటికి కూరగాయలు మోయటానికి, వాళ్ళ కుక్కకి స్నానం చేయించడానికి నా సగం సర్వీస్ అయిపోయింది. రేపు నా పిల్లలకి ఈ పరిస్థితి రాకూడదనే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఇన్నేళ్లుగా నా చేతిలోకే రాని ఈ పిస్టల్ అట్లీస్ట్ నా పేరులో చేరి మీ అందరితో పిస్టల్ పెరుమాళ్, పిస్టల్ పెరుమాళ్ అని పిలిపించింది. చాలా సంతోషం. సార్, సార్ మీరు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది సార్, కానీ ఏం చేయగలం సార్? టాబ్లెట్ ఎక్స్పైరీ అయిపోతే డస్ట్బిన్లోకే కదా సార్ వెళ్ళాలి. నాట్ ఈ ఫెలో, నాట్ ఈ ఫెలో. సార్ ఏంటి సార్ ఫీలింగ్ సార్? ఒకసారి చూడండి సార్, నిజానికి ఈ అమ్మాయి బతికే ఉంది, కానీ చచ్చిపోయిందని ఊరంతా నమ్మించారు. ఆ అమ్మాయి నేనే చంపానని, ఆ అమ్మాయికి సంబంధమే లేని ఒకడు సరెండర్ అయ్యాడు, చచ్చిపోయి ఫైల్ క్లోజ్ అయిన ఒక అమ్మాయి బతికే ఉంది. ఇలా ఎంతమంది అమ్మాయిలు బతుకున్నారు, ఆ అమ్మాయిల్ని ఏం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు సార్. ఈ కేసుకి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ని అన్వర్ నాశనం చేశాడు, వాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్లో ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి కేసే లేదు. వేరొకడు అయ్యి ఉంటే వాడిని 4 P కి వాడి నుంచి నిజాలు రప్పించుండేవాడిని, కానీ అన్వర్ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. అజల సత్య,
ఒక చిన్న ఎవిడెన్స్ కూడా లేకుండా చాలా ప్లాన్డ్గా చేశారు. అంటే అన్వర్కి ఆ గ్యాంగ్కి ఏదన్నా? మీరు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు సార్. ఇంకా రెండే రెండు రోజులు మీరు పోలీస్ ఆఫీసర్ కదా, మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. నాతో పాటు ఉండండి చాలు, ఒక పెద్ద నెట్వర్క్నే బయటకు లాగుదాం. కాళీ, నువ్వు చంపలేదని నాకు తెలుసు, చెయ్యని నేరానికి ఎందుకు సరెండర్ అయ్యావు? సార్, నేనే చంపేశాను సార్. సంవత్సరం లవ్ సార్ మోసం చేసింది, అందుకే తట్టుకోలేక నా చేతులతో నేనే చంపేశాను సార్. నువ్వు చంపిన అమ్మాయిని నేను నిన్ను ప్రాణాలతో చూశాను. మరి తీసుకురాకపోయావా? అది బతుకుంటే నేనెందుకు ఇక్కడుంటాను? తీసుకురాలేవు కదా. ఏంటి సార్, కామెడీనా? అందరు పోలీసులు ఎందుకు చంపావని విచారిస్తారు, ఏనేంటి ఎందుకు చంపలేదని విచారిస్తున్నాడు. బయలుదేరు. ఏంటి నకరాలు చేస్తున్నావా? ఏంటి సత్య, వీడిలో వాగుతుంటే మొహం పగలగొట్టకుండా తమాష వస్తున్నావు. రే, ఎక్కువ వాగితే మొహం పగిలిపోద్ది. కొట్టండి సార్, కొట్టండి. మైనర్ పిల్లాన్ని కొడితే మిమ్మల్నే సస్పెండ్ చేస్తారు, నన్ను మూడు నెలలు లోపలేసి బయటకు వదిలేస్తారు. ఆ విషయం ఈ ముసలోడికి చెప్పండి సార్. నిన్ను సార్ వదిలేయండి. చెత్తనా. ఏ ముసలైనా, సస్పెండ్ అనగానే భయపడి వెళ్ళిపోతున్నావా? చెయ్యేసి చూడండి నా మీద. ఏ పరా. సంధ్య చావలేదురా, తను ప్రాణాలతోనే ఉంది, కానీ ఎక్కడుందో తెలీదు. ఒక్కడికి మాత్రమే ఆ విషయం తెలుసు. నువ్వు నిజంగానే సంధ్యను లవ్ చేసావా? వాణ్ణి నువ్వు విరగొట్టు, నేను చూసుకుంటాను. సత్య, ఈ అదోన్ చూస్తే నవ్వు వస్తుంది నాకు. యారా, ముందే నిజం చెప్పి ఉండొచ్చు కదరా, అనవసరంగా దెబ్బలు తిన్నావు. వాడికి 17 ఏళ్ల వయసే, వాడు నిన్ను చంపిన శిక్ష 1 ఏడాది. అర్థమవుతుందా? ఒక్కోసారి ఒక్కో మనసు వచ్చేవాడు సార్. ఫోన్ బాక్స్లోనే పౌడర్ పెట్టిచ్చేవాళ్ళు సార్. అదంతా నేను సిటీలో సప్లై చేసేవాడిని సార్. సడన్గా ఒకరోజు ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్తామని అడిగారు సార్. ఓ మర్డర్ కేసు, లోపలికి వెళ్తావా? 5 లక్షలు ఇస్తాను. అన్నా, నా వల్ల కాదన్నా. నీకేంట్రా, 17 సంవత్సరాలుగా ఎలాగైనా సంవత్సరంలో బయటకు వచ్చేస్తావు. రాగానే 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలా? ఆలోచించుకో, తీసుకో. ఇంట్లో కష్టంగా ఉంది సార్, అందుకే ఒప్పుకున్నా. సరే అన్నా. పోలీసులను నమ్మించడానికి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు నటించమన్నారు సార్. ఎవరు సంధ్య అయ్యడు? నాతో తిరిగితే ఇంట్లో ప్రాబ్లం అవుతుందన్నా? నేను నటించానంతే సార్, అంతకు మించి నాకేం తెలియదు సార్. నీలాగే మీ ఏరియాలో ఇంకెవరైనా సరెండర్ అయ్యారా? రఘు అనే ఒకడు ఉన్నాడు సార్, నిన్ననే జైలు నుంచి తిరిగి వచ్చాడు. ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేసేవాళ్ళో నాకు తెలియనిచ్చేవాళ్ళు కాదు సార్. రెగ్యులర్గా ఫోన్ బాక్స్లోనే సరుకు వస్తుందా? అవును సార్. డెలివరీ బాక్స్లో సరుకులు స్మగ్గుల్ చేసే ఒకే ఒకటి దాస్ మాత్రమే. పాపం అన్వర్, డబ్బు కోసం ఆశపడి తెలియక అమ్మాయిల స్మగ్లింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని అడ్డం పెట్టుకుని వాణ్ణి బెదిరించి సంధ్యాన్ని తీసుకెళ్లిపోయి ఉంటారు. అప్పుడు సంధ్య దాస్ దగ్గరే ఉండుండాలి, వాణ్ణి పట్టుకుంటే కేసు క్లోజ్ అవుతుంది.